వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. శనివారం రోజున వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్తో పాటు స్థానిక శాసనసభ్యులు చేనవరిని రమేష్ బాబులు జూనియర్ కళాశాల పరిస్థితిపై స్పందించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమస్యలకు నిలయంగా మారిన వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిస్థితిపై మంత్రి కె తారక రామారావుతో పాటు శాసనసభ్యులు చేనవరిని రమేష్ బాబులు స్పందించాలని ఏపీపీ కోరింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ శనివారం రోజున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర హాస్టల్స్ విభాగం కో కన్వీనర్ మారవేని రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే దీనిపై మంత్రితో పాటు శాసనసభ్యులు స్పందించాలని లేనట్లయితే తీవ్ర స్థాయిలో నిరసన ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంతో పాటు 325 మంది బాలురు ఉన్న కళాశాలలో టాయిలెట్స్ బాత్రూమ్స్ ఏమాత్రం సరిపోవడం లేదని దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫర్నిచర్ కూడా పూర్తిగా లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీంతో పేద ప్రజలు కళాశాల విద్యకు దూరం అవుతున్నారని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు అక్కం నాగరాజు, లోపల్లి రాజు, అభినయ్, విష్ణు, వంశీవర్ధన్, ప్రశాంత్, అశోక్, సాయి తేజ, నిఖిల్ విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల విద్యార్థులు కింద సంఖ్య ఉంటే చివరకు టాయిలెట్స్ లేకుంటే ఏ విధంగా చదువుకుంటారు సందర్భం అడుగుతా ఉన్నాం. విద్యార్థులకు ఏ విధంగా చదువు సందర్భం అడుగుతా ఉన్నాం. వెంటనే మరుగుదొడ్లు నిర్మించి శిథిలావస్థ చేరిన భవనాలను వెంటనే పునాయుధం చేసి శిథిలావస్థ చేరిన భవనాలు నూతన భవనాలు నిర్మించాలని, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫర్నిచర్ నేర్పడాలని, లైట్స్ నేర్పడాలని, వ్యాన్స్ నేర్పడాలని ప్రధానంగా అఖిల భారతీయ విద్యార్థి డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే స్పందించని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు ఫ్యాన్ విరిగిపోయి పడతాయో తెలియదు, ఎప్పుడు ఆ బోర్డులు విరిగి ఆ బోర్డులు పగిలిపోయి ఎప్పుడు కరెంట్ షాక్ పడుతుందో తెలియదు. ఇలాంటి దుర్భర పరిస్థితి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ ఈ సంఘటన డిమాండ్ చేస్తాం.